हेलो फ्रेंड्स, वेलकम टू सिरीस यमीटो। నేను మీ శిరీషాని। ఈ రోజు స్పెషల్ తెలంగాణలో బామ్మల కాలం నుండి తయారు చేసుకుంటున్న ప్రత్యేక సాంప్రదాయ వంటకం సర్వపిండిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం। చాలా తక్కువ టైం లో ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు। ఒక్కసారి తింటే మళ్ళీ మళ్ళీ తినాలనిపించేలా ఉంటుంది। వంటదాని వాళ్ళు కూడా ఈజీగా చేసుకోవచ్చు। మరి ప్రాసెస్ లోకి వెళ్ళిపోదాం రండి। ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని 2 కప్పులు బియ్యం పిండి వేసుకున్నాను। ఇప్పుడు దీంట్లో రుచికి సరిపడా ఉప్పు, 1 టేబుల్ స్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్ల కారం, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 2 టేబుల్ స్పూన్ల నువ్వులు, 3 సన్నగా తరిగిన పచ్చిమిర్చిలను, 1 చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కల్ని, 3 టేబుల్ స్పూన్లు వేయించి పొట్టు తీసేసిన పల్లీలను, 3 టేబుల్ స్పూన్లు అరగంట పాటు నానబెట్టిన పచ్చిశనగ పప్పుని, ఇంకా 2 రెమ్మల సన్నగా తరిగిన కరివేపాకు, అలాగే గుప్పెడు సన్నగా తరిగిన కొత్తిమీర, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి। ఇప్పుడు పిండిలో కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ చపాతీ పిండిలో కలుపుకోవాలి। చూడండి, ఈ విధంగా పిండిని కలుపుకొని ఓ 5 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి। తర్వాత ఒక pan తీసుకొని అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని pan మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి। ఇప్పుడు కలుపుకున్న పిండిలో నుండి కొద్దిగా పిండి ముద్దని తీసుకొని pan అడుగున వేసి చపాతీలా చేత్తోనే స్ప్రెడ్ చేసుకుంటూ నేను చూపిస్తున్నట్లుగా పల్చగా వత్తుకోవాలి। ఇలా పల్చగా పిండి మొత్తాన్ని స్ప్రెడ్ చేసుకున్నాక మధ్యలో చిన్న చిన్న హోల్స్ పెట్టుకోవాలి। ఇలా పెట్టుకోవడం వల్ల చక్కగా క్రిస్పీగా ఉంటాయి। ఇప్పుడు పెట్టుకున్న హోల్స్ లో కొంచెం కొంచెం ఆయిల్ వేసుకోవాలి। అలాగే చుట్టూ కూడా కొంచెం ఆయిల్ వేసుకోండి। తర్వాత స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద పెట్టేసి మంటని లో ఫ్లేమ్ లో పెట్టుకొని పైన మూత పెట్టి కవర్ చేసుకోవాలి। దాదాపు 8 నుండి 10 నిమిషాల పాటు కాలనివ్వాలి। మీకు టైం సేవ్ అవ్వాలి అనుకుంటే ఈ లోపు ఇంకో pan లో కూడా సర్వపిండిని రెడీ చేసుకొని ఇంకో స్టవ్ మీద పెట్టేసుకోండి। తొందరగా అయిపోతుంది। ఒక 10 నిమిషాల తర్వాత మూత తీసేసి గరిటతో నిదానంగా సర్వపిండిని తీసుకోవాలి। అంతే, సర్వపిండి రెడీ అయిపోయింది। మీరు కావాలంటే రెండో వైపు కూడా తిప్పుకొని కుక్ చేసుకోవచ్చు। సర్వపిండి పైన సాఫ్ట్ గా అడుగున క్రిస్పీగా ఉంటేనే టేస్టీగా ఉంటుంది। ఈ సర్వపిండిని మనం 2-3 రోజులు నిల్వ కూడా ఉంచుకోవచ్చు। మరి చూశారు కదా సర్వపిండిని ఎలా చేసుకోవాలో। ఈవినింగ్ టైమ్స్ లో సింపుల్ గా ఏమన్నా స్నాక్స్ చేయాలి అనుకున్నప్పుడు ఈ సర్వపిండిని ఈజీగా చేసుకోవచ్చు। ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ లో తెలపండి। ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి। నా ఛానల్ గనుక ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సిరీస్ యమ్మీ టౌన్।